భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలో పలు రెస్టారెంట్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ జిల్లా అధికారి విస్తృత తనిఖీలు, మూడు రెస్టారెంట్లో ఫుడ్ శాంపిల్స్ సేకరించి పరీక్ష కోసం హైదరాబాద్ పంపించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలో ఫుడ్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బ్లాక్ బాక్స్, స్పైసీ బృందావన్ రెస్టారెంట్లు పరిశీలించి ఫుడ్ శాంపిల్స్ ను సేకరించారు. రెస్టారెంట్ లో ఆహారం తయారు చేసుకున్న రూమ్ కు నేరుగా వెళ్లి బిర్యానీని, పలు రకాల మాంసాహారాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాలవంచలో ఈ రోజు తనిఖీలు నిర్వహించామని, ఫుడ్ శాంపిల్స్ ను హైదరాబాద్ నాంచారంలోని ల్యాబ్ కు తరలించామని తెలిపారు. నెల రోజుల వ్యవధిలో రిపోర్ట్ వస్తుందని, వచ్చిన రిపోర్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. ఈరోజు గవర్నమెంట్ ఆదేశం ప్రకారంగా మేము మా డైరెక్టర్ కమిషనర్ ప్రకారం, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ప్రకారంగా ఇక్కడ మూడు షాంపుల్స్ స్పెసిఫిక్గా షాంపులు తీయడం జరిగింది. ఆ షాంపుల్స్ మేము ప్యాక్ చేసి అవి మేము నాచారం ల్యాబ్కు పంపిస్తున్నాము. ఆ నాచారం ల్యాబ్లో మాకు 15 డేస్ 1 మంత్లో రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ ఏది వస్తుందో దాని ప్రకారంగా అన్సేఫ్ ఆ సేఫ్ ప్రకారంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాము. సేఫ్ వస్తే ఏం ప్రాబ్లం లేదు, అన్సేఫ్ వచ్చినట్టు వాటి మీద చర్య తీసుకుంటాం. ఏ రెస్టారెంట్ సార్? ఏ రెస్టారెంట్ తనిఖీలు చేశారు? ఏంది ఏ రెస్టారెంట్? బ్లాక్ బాక్స్ ఒకటి, స్పైసీ ఒకటి, బృందావన్ ఒకటి, ఇంకోటి బాక్స్ ఆఫీస్. అసలు అది బాక్స్ ఆఫీస్ లేదు కానీ యాక్చువల్ చేశాను. దాని మీద విషయంలో మాకు సంబంధం లేదు. యాక్చువల్గా మేము ఓన్లీ క్వాలిటీ మాత్రమే చూస్తాము. క్వాలిటీ ప్రకారంగా ఏమి అనుమానం తీస్తే అక్కడ అనుమాన ప్రమాణాల ప్రకారంగా ఏవైతే ఉండవో వాటిని షాంపూ తీసి ఇమ్మీడియట్ మేము ప్యాక్ చేసి గవర్నమెంట్ నాచారం ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. నాచారం ప్రకారం మేము దాని మీద యాక్షన్ తీయడం జరుగుతుంది. ఏది వచ్చిన అనుమానం ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని ప్రకారంగా షాంపూ తీయడం జరుగుతుంది. షాంపూ తీసి నాచారం ల్యాబ్ పంపిస్తాం. ల్యాబ్లో ఎనాలిసిస్ ప్రకారం, పరీక్ష చేసిన ప్రకారంగా, వచ్చిన ప్రకారంగా దాని మీద ఏ సేఫ్ వస్తుందో దాని మీద యాక్షన్ తీయడం జరుగుతుంది.